ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతూ ఉంది. దానికి మమ్మల్ని ఆహ్వానించిన లేలప్పిరెడ్డి గారు, నత్త యోనారాజు గారు, సురేష్ గారికి, మేదర్ సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మా దేవుడు మా కోసం విజయవాడ నడిబొడ్డులో వెలిసిన రోజు ఆ విగ్రహం పెట్టడానికి గొప్ప మనసున్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఎల్లవేళ రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఆయనకి జీవితకాలం తోడుంటాం. ఎందుకంటే గత నాయకులు ఎవరు చూసినా అంబేద్కర్ గారి పటాన్ని రాజకీయాలకు వాడారే తప్ప ఏనాడు కూడా మా కోసం వాడలేదు, మా జీవితాల కోసం వాడలేదు. మా దేవుడిని ఎక్కడైనా పెట్టాలి, మా అంబేద్కర్ గారిని ఎక్కడైనా పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో అసెంబ్లీలో ప్రస్తావన రాగానే దాన్ని నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మహానుభావుడి పేరును వాడుకొని 125 అడుగుల విగ్రహాన్ని మేము అమరావతి ప్రాంతంలో పెడతామని చెప్పి అదే ప్రాంతంలో పెట్టడానికి మరి ఎక్కడ పెట్టారంటే చివరికి తీసుకెళ్ళి తను సామాజిక వర్గంలో ఉన్న ప్రదేశంలో కాకుండా ఎక్కడో తీసుకెళ్ళి, ఎక్కడంటే ఆ మారుమూల గ్రామంలో ఎడ శాఖమూరులో తీసుకెళ్ళి ముళ్ళ పొదల్లో కొద్దిపాటి వర్షం వస్తే పూర్తిగా నిండిపోయే ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చూశాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఆయన ఉండాల్సిన ప్రదేశం అది కాదు, ఖచ్చితంగా ఆయన మన మధ్యలోనే ఉండాలి, కాబట్టి నడిబొడ్డులో ఉండాలని చెప్పి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్డులో ఎటు నుంచి ఎంటర్ అయినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించే విధంగా ఎటువైపు నుంచి విజయవాడకి ఎంటర్ అయినా కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి 1000 కోట్ల రూపాయల స్థలం వాల్యూ, అలానే 500 కోట్ల దాకా ఖర్చు పెట్టి విగ్రహం పెట్టడం అంటే చిన్న విషయం కాదు, దానికి మనసు ఉండాలి. ఖచ్చితంగా ఆ ఇజం కూడా, అంటే అంబేద్కర్ గారి ఇజం కూడా మనసులో ఉండాలి. అది లేనప్పుడు ఎంతసేపటికి కూడా అది ఎప్పటికీ జరగదు. కానీ ఆ ఇజం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం తలెత్తి చూసేలాగా ఇవాళ ఈ ఆ విగ్రహం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం ఏదైనా ఉందంటే అంబేద్కర్ గారి విగ్రహమే. కాబట్టి ఆ మహానుభావుడి విగ్రహం మరి విజయవాడ నడిబొడ్డులో పెట్టడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకుగాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పండగ, మాకు మంచి పండగ, రేపు శుక్రవారం 19వ తారీఖు మంచి పండగనిచ్చారు. ఆ పండగ ఇచ్చిన సందర్భంగా ఎల్లవేళ మా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అణగారిన ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం మాకు ఒక పండగ రోజు కల్పించినందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కడైతే అణచివేతకు గురయ్యారో, ఏ ప్రాంతంలోనైతే జగన్ అంబేద్కర్ గారు అణచివేతకు గురయ్యారో ఆ ప్రాంతంలోనే జువ్వెత్తున ఆకాశానికి ఎగిరిన మహానుభావుడు రాజ్యాంగం రాసి ప్రజలను మన్నన పొంది అదేవిధంగా ఎక్కడైతే కాదు కూడదన్నారో అదే ప్రాంతంలో ఇవాళ ఆయన నిలబెట్టారంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొప్పతనమే తప్ప మరొకటి కాదు. చాలామంది బహిరంగంగా టీడీపీ నాయకులు మాట్లాడలేక, ఒప్పుకోలేక, ఆ గొప్పతనాన్ని ఒప్పుకోలేక విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం అవసరమా అని మాట్లాడే నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలి. రేపు పొద్దున ఏ మొహం పెట్టుకొని ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీల ఓట్లు మీరు అడుగుతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారి విగ్రహం పెడితే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో మరి ఎవరికి తెలియదు. మీరు ఎవరైనా నిజంగా మేము అంబేద్కర్ గారి విగ్రహాన్ని వ్యతిరేకిస్తామని ఎవడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా బహిరంగంగా ఎదుర్కొచ్చి మాట్లాడండి, అంతే తప్ప సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తే మాత్రం సహించబోమని చెప్పి తెలియజేస్తూ రేపు 19వ తారీఖు మాకు జరుగుతున్న మా ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి జరుగుతున్న పండగ కాబట్టి మా జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తి కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీకు చేతనైతే మహానుభావుడికి నివాళులర్పించాలే తప్ప ఎక్కడా కూడా ఏది కామెంట్ చేసిన ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన మరి మా అన్న లేలప్పిరెడ్డి గారికి, అదేవిధంగా నత్త యోనారాజు అన్నకి, మరి మేదర్ సురేష్ తమ్ముడికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.